రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేవన్నట్లు భారస సభ్యులు మాట్లాడారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో క్యాన్సర్ బాధితులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. జర్నలిస్టులకు 200 గజాల ఇండ్ల స్థలాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి హామీ నెరవేరలేదని గుర్తు చేశారు. అనాథ పిల్లలకు ప్రత్యేక వసతి గృహాలు, నిరుద్యోగులకు భృతి హామీలు ఆచరణకు నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యను సత్వరమే పరిష్కరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ లో తరచూ జరుగుతున్న ఈడీ ఐటీ దాడుల వల్ల వ్యాపారవేత్తలు ఆందోళనకు గురవుతున్నారని, ఇది మంచి పరిణామం కాదని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ క్యాన్సర్ పేషెంట్ అప్పులు చేసి 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 చనిపోతున్నాడు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వం చనిపోయే వ్యక్తికి ఆర్థికంగా ఆదుకునే ఆలోచన ప్రభుత్వం చేయాలి అధ్యక్ష. అన్ని హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో కూడా జర్నలిస్టులకు 200 గజాల చొప్పున ప్లాట్లు ఇస్తామని కూడా మాట ఇచ్చారు, కానీ అది అట్లనే పెండింగ్ అవుతుంది అధ్యక్ష. నేను జర్నలిస్ట్ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దాంట్లో దృష్టి పెట్టాలని తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ డిపార్ట్మెంట్ ఈ హైదరాబాద్ లో తరచూ దాడులైతే బాగా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయో ఏం జరుగుతున్నాయో తెలుస్తలేదు అసలు. ఇది ఒక రాజకీయంగా డ్రామాలో కూడా తెలుస్తలేదు. మీరేమో పోలీసులను పంపిస్తారు, వాళ్ళేమో ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిస్తున్నారు. సరే ఏదైనా కానీ అధ్యక్ష, ఇది మంచిది కాదు. ఇంతమంది దాడులు జరుగుతున్నాయి కానీ ఈ మేఘా కిష్టారెడ్డి మీద దాడులు జరుగుతున్నావు అధ్యక్ష. పోడు భూములకు సంబంధించినటువంటి పట్టాల గురించి ప్రస్తావన రాలేదు అధ్యక్ష. మన స్పీకర్ గారికి తమ ద్వారా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాలలో పోడు భూముల కొరకు దాదాపుగా 400,000 చిల్లర దరఖాస్తులు వచ్చినాయి. మన ప్రభుత్వం కూడా అడావుడిగా ఇవన్నీ చేస్తామని చెప్పి మరి ఇప్పటి వరకు వాటిని ఏమాత్రము చేయకుండా ఆపడము తమరి ద్వారా ఈ రాష్ట ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అధ్యక్షా.